हाई फ्रेंड्स, वेलकम टू एजुकेशन कॉन्सेप्ट यूट्यूब चैनल। फ्रेंड्स, मन की रीसेंट सेंट्रल गवर्नमेंट नीचे और इंटरेस्टिंग जॉब नोटिफिकेशन रावडम जरिगिंदी। इंटरेस्टिंग जॉब नोटिफिकेशन चेप्पडानिकी वन आफ् दि रीजन एंटंटे चाला मंदी इंटरमीडिएट क्वालिफिकेशन तो अप्लाई अयिते चेसला एदैना सेंट्रल गवर्नमेंट जॉब नोटिफिकेशन वस्ते शेयर चेयमनि अडुगुतुन्नारु। सो ई वीडियोलो एवैते जॉब्स अयिते उन्नायो वाटिकी इंटरमीडिएट पास अवुट अयिन एवरैना सरे अप्लाई अयिते चेयोच्चु। इक आलस्यं चेयकुंडा जॉब नोटिफिकेशन मेन डीटेल्स लोकि वेल्लि कंप्लीट विवरालु अनेदि तेलुसुकुंदाम। ఒకసారి మనం మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జాబ్ నోటిఫికేషన్ మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ నుంచి రిలీజ్ అయినట్లు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, మనం కనుక చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్లో మనకి అవసరమైన పోస్ట్ నేమ్ అనేది ఒకసారి చెక్ చేసి వాటి డీటెయిల్స్ కూడా చెక్ చేద్దాం. ఈ నోటిఫికేషన్లో మనకి అవసరమైన పోస్ట్ నేమ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకుంటే మనకి 13 వేకెన్సీస్ ఉన్నాయి, అంటే 13 పోస్టులు అనేవి ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 13 పోస్టులు అయినా సరే పర్వాలేదు, ఎందుకంటే ఒకటి రెండు పోస్టులకు కూడా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తూ ఉంటాయి కాబట్టి. సో ఈ 13 పోస్టులని కమ్యూనిటీ వైజ్ డివైడ్ చేశారు. అవి చూసుకుంటే అన్రిజర్వ్డ్ కేటగిరీకి 8 పోస్టులు, ఓబీసీ కేటగిరీకి 3 పోస్టులు, ఎస్సీ కేటగిరీకి 1 పోస్టు, ఎకనామికల్ వీకర్ సెక్షన్కి సంబంధించి 1 పోస్ట్ని కేటాయించడం జరిగింది. పోస్టుల డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం కదా. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ అడిషనల్ క్వాలిఫికేషన్ వివరాలు ఇప్పుడు చెక్ చేద్దాం. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఒకసారి చెక్ చేస్తే ఇక్కడ చూడండి, పాస్డ్ 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అని మెన్షన్ చేశారు. అంటే దీని అర్థం ఏంటంటే ఇంటర్మీడియట్ పాస్ అయినా పర్వాలేదు, ఇంటర్మీడియట్ ఈక్వల్ క్వాలిఫికేషన్ ఏదైనా ఉంటే అది పాస్ అయినా సరే ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పారు. ఇంటర్మీడియట్లో స్పెసిఫిక్గా ఈ గ్రూప్ వాళ్ళే అప్లై చేయాలని మెన్షన్ చేయలేదు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అప్లై చేయాలి, ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేయాలని కూడా మెన్షన్ చేయలేదు. ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా సరే అప్లై చేయొచ్చు, మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. దానితో పాటు మనకి టైపింగ్ కూడా వచ్చిండాలన్నారు. ఆ టైపింగ్ చూసుకుంటే 30 words per minute అని మెన్షన్ చేశారు. మనకి టైప్ రైటర్ అయితే స్పెసిఫిక్గా మాన్యువల్ టైప్ రైటర్ అని లేదా టైప్ రైటర్ అని మెన్షన్ చేస్తారు. మనకి టైపింగ్ అని మెన్షన్ చేశారు కాబట్టి ఇది ఓన్లీ మనకి కంప్యూటర్ కీబోర్డ్ మీద చేయాల్సినటువంటి టైపింగ్, దట్ టు ఇంగ్లీష్లో టైప్ చేస్తే సరిపోతుంది. ఇది కూడా మీరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఏజ్ లిమిట్స్, ఏజ్ లిమిట్స్ అనేవి చూసుకుంటే నాట్ ఎక్సీడింగ్ 35 years అని చెప్పారు. అలాగే మినిమం ఏజ్ చూసుకుంటే మనకి 18 years, అంటే మీకు ఓటు హక్కు వస్తే ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్. అలాగే 35 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. బట్ మనకి ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, అలాగే ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకి 3 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఫర్దర్ ఇంపార్టెంట్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. అందులో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లికేషన్ ఫీజు వివరాలు చూద్దాం. ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీజు అని మెన్షన్ చేసి అప్లికేషన్ ఫీజు నాన్ రీఫండబుల్, 750 rupees అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే ఈ అప్లికేషన్ ఫీజు ఒక్కసారి మీరు పే చేస్తే అది మీకు రీఫండ్ అయితే అవ్వదు. ఒకవేళ మేము ఈ జాబ్స్కి అటెంప్ట్ చేయము అని అనుకుంటే అప్లికేషన్ ఫీజు 750 rupees, అంటే 750 rupees. ఈ అప్లికేషన్ ఫీజు ఎవరు పే చేయాలని ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఎవరైతే మనకి జనరల్ ఓబీసీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కేటగిరీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే పే చేయాల్సి ఉంటుంది. ఇక రిమైనింగ్ ఎవరైతే మనకి ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజేబిలిటీస్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ పాయింట్స్ ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడండి. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అని చెప్పి, ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి 16వ తారీఖు. మీరు కంగారు పడద్దు, నవంబర్ 16 కాదు, డిసెంబర్ 16 అనేది ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. ఇక్కడ డేట్స్ అనేవి మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇక నోటిఫికేషన్లో ఫర్దర్గా తెలుసుకోవాల్సిన డీటెయిల్స్ ఏమన్నా పెండింగ్ ఉన్నాయంటే సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందనే వివరాలు తెలుసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చూస్తే క్రైటీరియా ఫర్ స్క్రీనింగ్ అండ్ సెలక్షన్ ఫర్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకుంటే బ్రిటన్ టెస్ట్ షాల్ బి ఫార్వర్డ్ బై ట్రేడ్ టెస్ట్ అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బ్రిటన్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మనకి ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. ట్రేడ్ టెస్ట్ అంటే ఏదో డిఫరెంట్ టెస్ట్ అయితే కాదు, ఏదైతే మనం టైపింగ్ అయితే ఉన్నామో ఆ టైపింగ్కి సంబంధించిన టెస్ట్ అయితే ఉంటుంది. సో ఇక నెక్స్ట్ మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే బ్రిటన్ టెస్ట్లో ఎవరైతే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళని 1:10 ratio షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి టోటల్గా 13 పోస్టులు ఉన్నాయి కదా, 130 క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది బ్రిటన్ టెస్ట్ కంప్లీట్ అయిన తర్వాత షార్ట్ లిస్ట్ చేసి. తర్వాత మనకి బ్రిటన్ టెస్ట్లో ఏ టాపిక్స్ ఉంటాయో మనకి వెయిటేజెస్ కాంపోనెంట్స్ కూడా క్లియర్గా ఇచ్చారు. ఒకసారి చూస్తే మనకి బ్రిటన్ టెస్ట్లో ఆఫీసర్ ప్రొసీజర్కి సంబంధించి 25% ఆఫ్ మార్క్స్ అయితే ఉంటాయి, అలాగే మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ మ్యాథమెటిక్స్ స్కిల్స్కి సంబంధించి 20%, కంప్యూటర్ అవేర్నెస్కి సంబంధించి 30%, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీకి సంబంధించి మనకి 25% మార్క్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ చేశారు. నెగిటివ్ మార్కింగ్ అంటూ ఏమీ కూడా ఉండదు, అది గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏదైతే ట్రేడ్ టెస్ట్ ఉంటుందో
ఆ ట్రేడ్ టెస్ట్కి ఎటువంటి మార్క్స్ అయితే ఉండవు, జస్ట్ క్వాలిఫయింగ్ నేచర్లోనే ఉంటుంది. బట్ ఎవరైతే జాబ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరిగా ఈ ట్రేడ్ టెస్ట్లో క్వాలిఫై అయితే అవ్వాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీరు రిటర్న్ టెస్ట్లో టాప్ స్కోరర్గా ఉండి ట్రేడ్ టెస్ట్లో కనుక క్వాలిఫై అవ్వకపోతే మీకు జాబ్ అనేది రాదు, అది గుర్తుంచుకోండి. ఇవైతే మనకి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇవైతే మనకి ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఇంకా చాలామందికి చాలా డౌట్స్ ఉండేవి, అదేంటంటే మనకి ఎగ్జామ్ ఎక్కడ జరుగుతుంది, ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో జరుగుతుంది. ఎగ్జామ్ చూసుకున్నట్లయితే మనకి ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్లో జరుగుతుంది. మనకి ఎగ్జామ్ ఎక్కడ జరుగుతుందో, ఐ మీన్ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయో మెన్షన్ అయితే చేయలేదు, అది గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్ ఇన్ కేసు ఇంకా ఈ నోటిఫికేషన్పై ఏమైనా డౌట్స్ ఉంటే తప్పనిసరిగా కామెంట్ చేసిన కామెంట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేయాలనుకున్నా లేదా ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకున్నా సరే వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు. డోంట్ ఫర్గెట్ టు లైక్.